భక్తులకు నమస్కారం. కళకు ఒక సామాజిక ప్రయోజనం ఉండాలని ఆశించిన సాహితీవేత్తలో మహాకవి శ్రీశ్రీ ఒకరు. మరి వారు పాడిన పాట ఈరోజు కూడా నిత్య నూతన స్ఫూర్తి చైతన్యం కలిగిస్తూ ఉంటుంది. ఆ పాట మీకోసం. కళకానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కళకానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, జాలి వీడి అటులే దాని వదిలివైతువా. ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. కళకానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అలముకున్న చీకటిలోనే అలమటించనేలా, అలముకున్న చీకటిలోనే అలమటించనేలా, కలతలకే లొంగిపోయి కలవరించనేలా. ఓ సాహసమును జ్యోతిని చేకొని సాగిపో. కళకానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన ఆనిముచ్చమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోన ఆనిముచ్చమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, ఏది తనంత తానై నీ దరికి రాదు. శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం. కళకానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. బ్రతుకు బలి చేయకు. ఇంత చక్కటి పాట ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎంతో మంది యువతని, నిరుత్సాహంతో ఉన్న వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు కలిగిస్తూ, వాళ్ళు ధైర్యం నింపుతూ కష్టపడి పనిచేయాలి సాధించాలి అని చెప్తూ శిష్య గారి రచన ఈరోజు కూడా స్ఫూర్తిగా అందరికీ నిలుస్తోంది. మరి శిష్య గారికి మరి ఈ పాట వెలుగు నీడలు అనే చిత్రంలో 1961లో వచ్చిన చిత్రం, ఈ పాటకి 60 ఏళ్ళు. మరి శిష్య గారు రచన చేస్తే పింజాల నాగేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆ రోజుకి ఈరోజు కూడా ఈ పాట గుర్తుండిపోతుందంటే వారు అందించిన సాహిత్యానికి సంగీతం కూడా జోడైంది. ఈ రెండింటికి ఘనసాల గారి అమరగాయకుడు గాన గంధర్వుడు ఆ యొక్క ఘనసాల గారు అద్భుత గానంతో సజీవం చేశారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆదరిస్తున్న మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆదూరి వెంకటేశ్వరరావు.